హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రయాణం మీతో. మన జర్నీ ఈరోజు వచ్చేసి నాగార్జున సాగర్. ఓకే, సో నాగార్జున సాగర్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్యామ్ అని చెప్తాను. ఓకే, ఇట్స్ వండర్ఫుల్ డ్యామ్. దీనిని నిర్మించడానికి ఎంతోమంది కార్మికులు కష్టపడడం జరిగింది. సో ఎంతోమంది చనిపోయారు కూడా. సో ఈ డ్యామ్ వల్ల మనకి ఎంతోమంది రైతులు ఈరోజు పంటలు పండించి మనం ఈరోజు కడుపునిండా తినడానికి గల కారణం అవుతున్నారు. ఓకే, సో అలాంటి డ్యామ్ని ఈరోజు మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు హైదరాబాద్ నుంచి అయితే మీకు ఒక 200+ కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నేను వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి నాకు ఒక 55 కిలోమీటర్స్ మాత్రమే. సో చాలా దగ్గర అనమాట. సో నేను ఎప్పటి నుంచో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ ఎనీహౌ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి సో లెట్స్ ఎక్స్ప్లోర్ నియర్ బై ప్లేసెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయింది. వచ్చేటప్పుడు రైట్ సైడ్ మనకి ఒక మాధవ స్వామి గారి టెంపుల్ అనేది ఉంది. ఓకే, సో మీరు టెంపుల్ దర్శనం చేసేసుకొని సో బ్యాక్ సైడ్లో మీరు వాటర్ని దగ్గర నుంచి వ్యూ చేసి అక్కడ స్నానం కూడా చేయొచ్చు హ్యాపీగా. సో వ్యూ మటుకు అయితే ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఐ మీన్ మీరు చూసి అయితే ఐ మీన్ వావ్ అని అంటారనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూపిస్తాను మీకు. వన్స్ ఇది చూసాక మనం కిందికి వెళ్ళేసి నియర్ బై ఐ మీన్ దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దాం. ఓకే, వాటర్ని రైట్. సో చూడండి, దిస్ ఇస్ ద టాప్ వ్యూ అనమాట. మనం టెంపుల్ దర్శించాక మీరు ఇక్కడ నుంచి వాటర్ చూడొచ్చు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అనమాట, చాలా వెరీ బిగ్ డ్యామ్. దీని నాగార్జున సాగర్ గురించి ఐ మీన్ అంత ఎక్స్ప్లోర్ అవ్వలేదు. వేరే స్టేట్స్కి వెళ్తే నాగార్జున సాగర్ అంటే ఇప్పటికీ వాళ్ళకి తెలియదు అనమాట. యూనో అది దట్ ఈస్ సంథింగ్ నాకు చాలా కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్. వావ్, నాకైతే భయం వేస్తుంది దీన్ని చూస్తుంటే, అంత అలవుతుంది. ఏం చేపలు దొరికినాయా? ఇదిగో తను మా సిస్టర్. చేపలు పట్టుకో, ఇంకా నీ పండగ చేసుకో. ఇక ఎస్ చూపి, చూడండి నేను చేప పట్టాను. ఆ మిస్సెస్ కి చేప దొరికింది ఇట్లా పెట్టి. సీ ద బ్యూటీ గాయ్స్, చాలా బాగుంది. ఇక్కడ ఫిషింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఫిష్ దొరికింది, నీకు దొరికిందా? వాళ్ళకి దొరికిందా? సాగర్ లో దిగాక మేము చేపలు పట్టడానికి ఇక్కడ ట్రై తీసుకున్నాము. ఏంటది గాలం? ఓకే, సో చేపలు పడుతుంది ఇక్కడ చూడొచ్చు. రైట్, చేప దొరికింది. ఆల్రెడీ పట్టిన చేపను ఎలా పట్టడం మీకు ఈరోజు నీకు చూపిస్తున్నాను. ఒక మంచి ప్లేస్ చూడాలంటే ఈ మాత్రం కష్టపడాలి. యా, వ్యూ అయితే సూపర్ ఉన్నది దీని నుంచి అయితే. ఓకే, సో మనం దగ్గరికి వెళ్దాం. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళేసి ఆ గేట్స్ ప్రజెంట్ అయితే క్లోజ్ ఉన్నాయి, బట్ లెట్ సీ, చూసాం ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా కన్ఫర్మ్ చేసుకుందాం. అండ్ అక్కడ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది, వాళ్ళు ఎలో చేయరు అక్కడికి, బట్ అట్లీస్ట్ బయట సైడ్ వ్యూ అయితే చూద్దాం. ఓకే, మక్క చాలా కష్టపడుతుంది. ఎక్కడక్క, ఇంకా వెనక ఉన్నారు మా బామ్మర్ది అండ్ మై మిస్సెస్. ఓకే, ఇంకా ముందు పోతుంది మా అక్క. ఈమె ఎవరు కాదనమాట. బాబా ఇక మీకు మాధవస్వామి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ మీకు నాగార్జునకొండకి యూనో లాంచ్ స్టేషన్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే లాక్డౌన్ వల్ల నాగార్జునకొండ క్లోజ్ ఉందంట, బట్ ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఓకే, అక్కడ బోటింగ్ స్టేషన్ దగ్గర వెళ్ళేసి అడగడం జరిగింది. ప్రజెంట్ అయితే బోటింగ్ అయితే నాగార్జునకొండకి అయితే లేదంట, రిస్ట్రిక్టెడ్. సో ఆఫ్టర్ 15 డేస్ తర్వాత వాళ్ళు ఏదైంది చెప్తా ఉన్నారు. సో మేము 5 మెంబర్స్ ఉన్నాము ఫ్యామిలీ. సో అడిగాము అలా 5 మెంబర్స్ని రైడ్ ట్రిప్ ఎలా ఉందా అని, బట్ మినిమం వాళ్ళకి 50 మెంబర్స్ ఉండాలంట. అది కూడా ట్రిప్ ఛార్జ్ వచ్చేసి పర్ 100. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ కవర్ చేస్తారు. ట్రిప్ రైడ్ వచ్చేసి మినిమం 1 అవర్ ఉంటుంది, బట్ మేమంతా పబ్లిక్ లేం కాబట్టి సో మేము వెళ్ళడం లేదు. అండ్ హవెవర్ ఇంకొకటి ఏంటంటే, మీరు స్పెషల్గా బోటింగ్ చేయాలి అనుకుంటే స్పెషల్ ప్యాకేజ్ ఉంది, అది వచ్చేసి 5000. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, అది 1 అవర్ రైడ్. సో మీరు హాఫ్ అన్ అవర్ కావాలనుకుంటే 3000 రూపీస్ అనమాట. ఓకే, సో యా,
సో మేము మొత్తానికైతే ఏమో కొండకు వెళ్దాం అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ అంత పబ్లిక్ కూడా లేరు, అది క్యాన్సిల్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ డ్యామ్ గేట్స్ పైకి వెళ్దాం, అక్కడ పవర్ ప్లాంట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూసాం. చలో లొకేషన్ అయితే. అండ్ ప్రజెంట్ అయితే గేట్స్ అయితే ఓపెన్ లేవు, గేట్స్ మొత్తం క్లోజ్ ఉన్నాయి. సో వాటర్ అనేది ఫ్లో అయితే లేదు. చూపిస్తాను ఇక్కడ నుంచి. సో గేట్స్ ఎన్ని గేట్స్ ఉన్నాయి ఏంటి, సో టోటల్ వచ్చేసి నా చూసాక 26 గేట్స్ అండి. మన 26 గేట్లతో నిర్మించడం జరిగింది. అండ్ ఈ నార్జున సాగర్ కంప్లీట్గా కృష్ణా రివర్ మీద ఆధారపడింది, అంటే కృష్ణా రివర్ అనమాట, మొత్తం వచ్చేది కృష్ణా రివర్ నుంచే వాటర్ ఫ్లో అయ్యేది. ఓకే, సో మన ఈ సాగర్ అనేది 1903 అంటే 1913వ శతాబ్దంలో బ్రిటిష్లు పరిపాలించే టైంలో ఈ కృష్ణా రివర్ని యూజ్ చేసుకుని ఒక డ్యామ్ కట్టాలని అయితే ప్రయత్నం చేశారు. సో రీసెర్చ్ చేయడం స్టార్ట్ జరిగింది, ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది డ్యామ్ అని. ఫైనల్గా మనకి ఈ ఇక్కడ ఈ లొకేషన్ చూస్ చేయడం జరిగింది, ఈ సాగర్ లొకేషన్లో. అండ్ మోరోవర్ అండ్ దీని డీప్ వచ్చేసి ఎంత డీప్ ఉందనుకుంటున్నారు, ఇట్స్ స్మాల్ సైజ్ కాదండి, చాలా పెద్దది, 590 అడుగుల లోతు ఉంటుంది ఈ సాగర్ వచ్చేసి. ఓకే, ఇంకొకటి ఈ విస్తీర్ణం ఎంత అనుకున్నారు, 50,000 acres అనమాట, 50,000 acres, 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఇది మొత్తానికి యూనో ఉండడం జరిగింది ఈ సాగర్ అనేది. ఓకే, మీరు చూడొచ్చు. సో నా బ్యాక్ సైడ్ వచ్చే గేట్స్ మొత్తం క్లోజ్ ఉన్నాయి, ప్రజెంట్ గేట్స్ అయితే ఓపెన్ లేవు. ఓకే, మీకు ఫ్రంట్ వ్యూ చూపించి చూపిస్తాను. సో మీరు దగ్గర నుంచి చూస్తే వాటర్ ఫోర్స్కి కింద కాంక్రీట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట, అట్లుంది ఒకసారి. సో లెట్స్ సీ, చూడండి, ఐ మీన్ గేట్స్ ఇవి, సాగర్ గేట్స్. సో ఆ వాటర్ ఫోర్స్కి కింద మొత్తం కాంక్రీటే బయటకు వచ్చే అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయింది కింద. సో అంత ఫోర్స్గా ఉంటాయి వాటర్ వచ్చేసి. ప్రజెంట్ అయితే వాటర్ సప్లై అనేది లేదు, గేట్స్ అయితే ఒకటి కూడా ఓపెన్ చేయలేదు. ఓకే, సో వన్స్ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత వాటర్ స్ట్రైట్గా ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఫన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా మీకు ఇక్కడ? సో అంత వాటర్ ఫ్లో ఉండి, ఇన్కేస్ నేనేమంటున్నా అంటే 26 గేట్లు ఎత్తినప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరంగా ఉంటుంది ఫోర్స్ అనేది. నేను ఆల్రెడీ చూశాను, ప్రజెంట్ మీకు చూపించలేకపోతున్నాను. చాలా బీభత్సం ఉంటుంది అనమాట, ఆ వాటర్ తుప్పిర్లు ఉంటాయి చూసారా, అది మెయిన్ రోడ్డుకి వచ్చి పడతాయి, అంత ఇదిగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ వాటర్ రిలీజ్ చేసాయో ఇలా వెళ్ళిపోతాయి స్ట్రైట్గా. ఓకేనా, సో ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే చెట్లు కనిపిస్తున్నాయి నాకు, మీరు చూడండి చెట్లు. సో ఆ ఫోర్స్కి అంత వాటర్ ఫ్లోకి లోపల ఏమంటారు, మన డ్యామ్ దగ్గర వాటర్లో చెట్లు ఉండడం అనేది నిజంగా ఇస్ వండర్ఫుల్ అనమాట, గ్రేట్ అసలు. ఇక్కడ ఫిషింగ్ కూడా పడుతున్నారు యాక్చువల్లీ, సో మీరు చూడొచ్చు. సో ఎందుకంటే గేట్స్ ఓపెన్ లేవు కాబట్టి ఫిషింగ్ కూడా చేస్తున్నారు, సూపర్ అనమాట. అదృష్టం ఉండాలి ఇట్లా దిగి ఫిషింగ్ చేయడము, ఏమో ఇట్లా అంతా చూడడం. బట్ కొంచెం కేర్ఫుల్ కూడా ఉండాలి, ఎందుకంటే కొంచెం లైఫ్ అటు ఇటు అయినా అతను పట్టించుకోపోయిన గేట్లు ఎత్తేస్తే అంతే. బట్ యా, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు బేసిక్గా, ఇక్కడ గేట్లు ఎత్తేటప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో నథింగ్ టు వరీ అనమాట. ఓకే, ఇక్కడ పవర్ ప్లాంట్ ఉంటుంది, మీరు పవర్ ప్లాంట్ కూడా చూయొచ్చు. మన నార్జున సాగర్ పవర్ సప్లై అవి ఇక్కడ నియర్ బై ప్లేసెస్కి అంతా సప్లై అవుతుంది, పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఓకే, నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా, ఎందుకంటే అట్లీస్ట్ గేట్స్ ఓపెన్ ఉంటాయి అనుకున్నా. సో అన్ఫార్చునేట్ గేట్స్ అయితే ఓపెన్ లేవు, ఎందుకంటే మనకి పైనుంచి ఫ్లో లేదు కాబట్టి. సో డెఫినెట్గా గేట్స్ అయితే ఓపెన్ చేయరు మనకి. బేసిక్గా ఏంటంటే పైనుంచి వాటర్ ఫ్లో ఎక్కువతున్నప్పుడు మాత్రమే గేట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ 10 రోజుల క్రితమే దీన్ని క్లోజ్ చేసేసారంట, నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే. ఓకే, సో బ్యూటిఫుల్, చుట్టూ కొండలు, కొండల మధ్యలో ఈ సాగర్ డ్యామ్. ఇందాక మనం అక్కడికి వెళ్ళాము, సో అక్కడికి వెళ్ళి వ్యూ చూపించాను. సో ఇదేంటంటే మెయిన్ రోడ్ అనమాట, సో ఈ రోడ్డు అనుపు వెళ్ళడానికి నెక్స్ట్ మార్చర్లో వెళ్ళే రోడ్డు అనమాట. ఓకే, సో బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది ప్లేస్ అయితే.
ఎవరి దినాలే